తూర్పు గోదావరి జిల్లా సామలకోట మండలం పి వేమవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముసిరెడ్డి సత్యశ్యామల రాంబాబు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అత్తిలి సీతారామస్వామి, మాజీ సర్పంచ్ ముసిరెడ్డి వెంకటేశ్వర, తిమ్మరాజు వీర్భద్రరావు, మేడది సత్యనారాయణ, శ్రీపతి వెంకటేశ్వర ధర్మరాజు, తోటరంగ తదితరులు పాల్గొన్నారు. ముసిరెడ్డి రాంబాబు గారు వారిని అండి. మన గ్రామ పంచాయతీ అమ్మవారం పీవీ అమ్మవారం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. మన గుర్తు కత్తిరే, కత్తిరి గుర్తు కోటేసి అఖండ విజయంతో గెలిపిస్తారని పీవీ అమ్మవారం గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఇదే పోలింగ్ రోజు ఇలా చూడండి, మన పార్టీ అభివృద్ధిలోకి వస్తే మన గ్రామాన్ని ముందుకు నడిపిస్తాం అమ్మ. మర్చిపోవద్దు, ఈ ఊరు అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి కూడా ఒకటే మనవి. ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి చేకూరుతాను. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకుందాం. ఈ గ్రామానికి మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుందాం అమ్మ. మర్చిపోవద్దు, మన గుర్తు కత్తిరే, కత్తిరి గుర్తు కోటేసి అఖండ విజయం సాధించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఏం మాట్లాడతారా?